వచ్చింది కాకుండా 16th నాడు మాకు ముఖ్య అతిథిగా దత్తాత్రేయ గారు మన గౌరవనీయులు ఎంపీ గారు మండలి దత్తాత్రేయ గారు వస్తున్నారు. తర్వాత మా వైస్ చైర్మన్ కొత్తగా జాయిన్ అయినటువంటి గౌరవనీయులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వస్తున్నారు. అట్లాగే మాకు తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చేటటువంటి యువతకు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు హైదరాబాద్లో ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెమినార్ హాల్ అండ్ యూత్ హాస్టల్లో నిర్వహించడం జరుగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకు దేశ సమైక్యత మరియు యువత సమైక్యత ద్వారా అభివృద్ధిలో భాగస్వాములను చేయటం. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యము మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నెహ్రూ యువ కేంద్ర సంఘటన ద్వారా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దేశం యావత్తు 10 రాష్ట్రాలలో 1320 యువతకు విభజన చేసి ఆయా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల యువతకు మల్టీ ఫోకస్డ్ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధపరిచి వారికి వ్యక్తిగత అభివృద్ధి మరియు సమాజ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం, అలాగే వారి యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉండాలి అనేది ఈ కార్యక్రమంలో రూపొందించడం జరిగింది. వీటి ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, పుల్వామా మరియు శ్రీనగర్, అనంతనాగ్, తర్వాత కుప్వాడ, మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి యువతకు ఇది ఒక ఎక్స్పోజర్ విజిట్గా చేయటం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మన యువతకు మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనే దాని మీద వారికి ఒక వాళ్ళు సందర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము వివిధ రకాలుగా కార్యక్రమాలను ఎన్రోల్ చేశాము. దీంట్లో వాళ్లకు సెమినార్సు, ఎంప్లాయబిలిటీ, ఎంప్లాయీ స్కిల్స్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో వాళ్ళు ఏ విధమైన ఓరియంటేషన్స్ తీసుకోవాలి, వారికి ఉపాధి దోహదక కార్యక్రమాలు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నాయి, మరియు ఇటు మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక మరియు సాంస్కృతిక విశేషాలను కూడా మనం వాళ్లకు రూపొందించి, తద్వారా మన రాష్ట్రంలో యువత మరియు సమాజం ఎలా ఉంది అనేది వారికి అవగాహన చేసి, వారు వాళ్ళ యొక్క సమాజంలో ఏ రకంగా నిర్వర్తించుకోవాలనే యొక్క ఒక ప్రత్యేక భూమికను పోషించే భావనను కల్పించి ఇక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి వాళ్ళ జీవన విధానాల్లో అభివృద్ధి కావాలని కాంక్షించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.